చిన్న పాప మాణిక్యాలరావు గారికి దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది. మేబీ ఆ కోపం ఉందనుకుంటా ఆయనకి నా మీద, ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష కట్టేశారు. అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాళంలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని కొట్టు సత్యనారాయణ గారు అన్నారంట. బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు. మీరు డబ్బులు ఎక్కువైపోయి మీకు మెదడుకు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు, అందువల్ల అలాంటి మాటలు వస్తాయి. కొట్టు సత్యనారాయణ గారు, నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకుని చాలా మర్యాదగా ఉంటా. కొట్టు గారికి ఒకటే చెప్తున్నా, మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది. తాడేపల్లె గూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు, జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో. బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం. ఓటమిలో నిలబడ్డ నాయకుడు, దమ్మున నాయకుడు, ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు ఆరడుగుల ఆజానుబాహు. ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి. మా బాహుబలి ముందు కొట్టు ఎంత? కొట్టుగారికి కూడా చెప్తున్నా, ఏంటి మన చిన్న ఇల్లు కడితే 5 లక్షలంట, పెద్ద ఇల్లు కడితే 10 లక్షలంట, ఇంకొంచెం పెద్ద ఇల్లు కడితే 20 లక్షలంట. సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ, జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం? కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో. కొట్టుగారు మీకు కూడా చెప్తున్నా, మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం, మీకు మీ కుటుంబ సభ్యులకి, మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ ఇస్తాం మీ అందరికీ. మా మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం.